విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గజపతి నగరం డిగ్రీ కళాశాలలో హిస్టరీ లెక్చరర్ గా పని చేస్తున్న ముచ్చల రామజోగినాయుడు పలువురు విద్యార్థులకు సహాయ సహకారాలు అందించారనే ఉద్దేశంతో తన కాలేజీ ద్వారా ప్రింట్ అయిన స్టడీ మెటీరియల్ సుమారు 150 మందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గజపతి నగరం జూనియర్ కళాశాలలో చదువుకున్నాను అని ఆ రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే తాడి వెంకట్రావు తాను చదువుకునేందుకు సహాయ సహకారాలు అందించారని ఆయన సహకారంతోనే ఉన్నత చదువులు చదివానని అదే స్ఫూర్తితో తాను కూడా కొంతమంది చదువుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నానని అందులో భాగంగానే స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం చేపట్టానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఉపాధ్యాయ బృందం, ప్రసాద్ రావు, వెంకట్రావు, శోభారాణి విజయ తదితరులు పాల్గొన్నారు. మా గ్రామం ఇక్కడ దగ్గరలోనే నింటాడ మండలం జైతి గ్రామం. 1982-85 మధ్య ఇక్కడ హై స్కూల్లోని 84-86 ఇంటర్మీడియట్ ఇక్కడే చదవడం జరిగింది. స్వర్గీయ తాడి వెంకట్రావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మేము చిన్నప్పటి నుంచి చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్నాను ఇదే ప్రాంగణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో. ఆయన ఆశయాల సాధనకు ఆయన నన్ను చదివించారు కాబట్టి నాకున్న దాంట్లో ఒక 10 మంది పేద పిల్లలకి సహాయపడాలనే ఉద్దేశంతో నాకు ఒక సొంతంగా కాలేజీ ఉంది, మహోదయ జూనియర్ కాలేజ్ అని వైజాగ్ జిల్లా. ఆ కాలేజీలో ఉన్నటువంటి మెటీరియల్ని, ప్రింటెడ్ మెటీరియల్, ఇంగ్లీషు, మ్యాథ్స్, 1A 1B, బాట్నీని, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగా ఒక సెట్ ఒక 5 పుస్తకాలు ఒక ప్రతి విద్యార్థికి అందించాలా, సుమారు ఒక 100 మంది 150 మంది విద్యార్థులకు ఇస్తే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ మెటీరియల్ని ఇక్కడ పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి, మిగతా అధ్యాపక సిబ్బందికి అందరికీ కూడా, ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ఇవి బాగా ఉపయోగించుకొని మీకు రానున్నటువంటి పరీక్షల్లో బాగా ఉపయోగపడతాయి, వాటిని బాగా చదివి మంచి మార్కులు సాధిస్తారని నేను కోరుకుంటున్నాను.